వెల్కమ్ టు రమ్యాస్ డైటెడ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్, అంటే మన బాడీలో ప్రెగ్నెన్సీ వచ్చిందని మన బాడీ మనకి ఎలా కన్వే చేస్తుంది. జనరల్గా 40 డేస్ తర్వాత మనకి పీరియడ్స్ మిస్ అయిన 10 డేస్కి, అంటే మనకి 30 డేస్ పీరియడ్స్ వస్తుంటే 10 డేస్కి 40 డేస్కి మనకి పీరియడ్ కనుక రాకపోతే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే కిట్ మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది కదా, దాన్ని మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్ పాస్ చేసే ముందు కనుక చెక్ చేసుకుంటే దాంట్లో 2 లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు, సింగిల్ లైన్ వస్తే అది నెగిటివ్ అని అర్థం అండి. అయితే 40 డేస్ వరకు వెయిట్ చేయకుండా మన బాడీ మనకి ముందే కొన్ని సింటమ్స్ ఇస్తుంది, అదేంటో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ది ఏంటంటే మిస్డ్ పీరియడ్స్ అండి. మనకి జనరల్గా 28 to 32 డేస్ మధ్యలో పీరియడ్స్ వస్తాయి కదా, ఈలోపు కనుక మనకి పీరియడ్ రాకపోయినట్లయితే మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే మనం కొంచెం అనుకోవచ్చు అండి, పీరియడ్ మిస్ అయింది కాబట్టి ప్రెగ్నెన్సీ ఏమో అనేది ఇది ఒక సిమ్టమ్ లాగా మనం తీసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే కొంచెం బ్లీడ్ కనపడటం, బ్రౌన్ స్పాటింగ్ కనిపిస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి కనిపించాల్సిన అవసరం లేదు, చాలామందికి కనిపిస్తుంది, చాలామందికి కనిపించదు. అంటే మనకి 100లో 25% వాళ్ళకి ఈ స్పాటింగ్ కనిపిస్తుంది, మిగతా 75%కి ఇది కనిపించదండి. వాళ్ళకి ఎలా అంటే కొంచెం థిక్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారండి, కొంచెం బ్రౌన్ స్పాట్ అవుతుంది. ఇది నాకు ఫస్ట్ బేబీకి ఉంది, సెకండ్ బేబీకి లేదండి. ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్, ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ అండి. ఒకే తల్లికి వచ్చే 2 ప్రెగ్నెన్సీస్లో 3 ప్రెగ్నెన్సీస్లో ఒకటే సింటమ్స్ ఉండాలని లేదు, లేదంటే వేరే వేరే వాళ్ళకి అందరికీ ఒకటే సింటమ్స్ రావాలని లేదు. ఎవరి సింటమ్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయండి. కొంతమందికి అసలు సింటమ్స్ ఏమీ ఉండవు, కానీ మంచిగా హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అందరికీ సింటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి సింటమ్స్ ఉంటాయన్నమాట. అయితే మనకి ఈ బ్లీడింగ్ ఎందుకు అవుతూ ఉంటుందంటే జనరల్గా మనకి 12 to 16 డేస్ మధ్యలో ఓవలైజేషన్ జరిగినప్పుడు, ఫోలోపెన్ ట్యూబ్లో ఓవలైజేషన్ జరిగితే అది ట్రావెల్ అవుతూ 10 to 12 డేస్ ట్రావెల్ అవుతూ మనకి, అంటే మనకి 12th డే అయిందనుకోండి, 10 డేస్ అంటే మనకి 22-24 డేస్ ఆ టైంలో మనకి అది గర్భసంచిలో వచ్చి గర్భసంచి వాల్కి స్టిక్ అవుతుంది అన్నమాట. ఆ స్టిక్ అయినప్పుడు కొంతమందికి స్పాటింగ్ కనిపిస్తుంది, అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. స్పాటింగ్ కూడా ఒక సింటమ్ లాగా మనం తీసుకోవచ్చు అన్నమాట. థర్డ్ది ఏంటంటే మనకి విపరీతంగా నీరసంగా అనిపించడం, ఇది ప్రతి ఒక్కరికి ఉండదండి, కానీ నాకు 2 ప్రెగ్నెన్సీస్లో ఈ సింటమ్ ఉంది. మనం రోజు ఇంట్లో అన్ని పనులు చేసుకున్నా సరే, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళైనా సరే, ఒకేసారి అసలు కొంచెం పని చేసేస్తే చాలు, కొంచెం కూర్చుందాం అనిపించింది, కొంచెం ఓ కాళ్ళు లాగేస్తున్నట్టు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఊరికూరికే కూర్చుంటే బెటర్, బాగుంటుంది కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తెలియలేదన్నమాట, ఈ సింటమ్ ప్రెగ్నెన్సీ సింటమ్ అని అప్పటికి నాకు ఇంకా తెలీదు. కానీ సెకండ్ టైం నాకు ఈ సింటమ్ వచ్చినప్పుడు అనిపించింది, మేబీ నేను ప్రెగ్నెంట్ అనుకుంటా అందుకని ఇంత నీరసంగా అనిపిస్తుంది నాకు అని. తర్వాత ఫోర్త్ది ఏంటంటే కళ్ళు తిరుగుతాయండి. ఇది కూడా అందరికీ ఉండదు, కొంతమందికి ఈ సింటమ్ ఉంటుంది. నాకు 2 ప్రెగ్నెన్సీస్లో ఉందండి కళ్ళు తిరుగుతూ ఉండేవి. అది ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగే ఉండేది, ఒక్కొక్కసారి ఈవినింగ్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగ్స్లోనే ఈ సింటమ్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, దీనివల్ల మన బ్లడ్ ప్రెషరు ఇంకా షుగరు డౌన్ అవుతూ ఉంటుంది, దీనివల్ల కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మంచి సింటమేనండి. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే మార్నింగే పసరవాంతి అవుతూ ఉంటుంది, పసరవాంతి అవుతుంది, రోజంతా కూడా వాంతులు ఎక్కువ అవుతూ ఉంటాయి. నాకు పసరవాంతులు 2 ప్రెగ్నెన్సీస్లో ఉన్నాయండి. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం గ్రీన్ కలర్ వామితింగ్ అయ్యేదన్నమాట. ఫస్ట్ బేబీకి కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ మొత్తం వామితింగ్స్ ఉన్నాయి. రెండోసారి 3rd మంత్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి నాకు తగ్గిపోయాయి అన్నమాట. 3rd మంత్ వరకు బాగా వామిటింగ్స్ అయ్యాయి, ఆ తర్వాత కంప్లీట్గా తగ్గిపోయాయి. తర్వాత ఈ వామిటింగ్స్ కూడా చాలామందికి ఉండవు, కొంతమందికే ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు కూడా, ఎక్కువ వాంతులు అయితే ఆడపిల్ల పడుతుంది, తక్కువ వాంతులు అయితే మగపిల్లాడు పడతాడని. మరి నాకు ఫస్ట్ బేబీకి కంటిన్యూస్గా 9th మంత్ వచ్చే వరకు ఉన్నాయండి, కానీ నాకు అబ్బాయి పుట్టాడు. ఇవన్నీ మనం ఊరికే ఫన్ కోసం అనుకుంటూ ఉంటాం అన్నమాట, అమ్మాయి అబ్బాయి అని. కాకపోతే ఏ పర్టిక్యులర్ ఈ సింటమ్స్తో వీళ్ళు అని ఏమి ఉండరు, కాకపోతే ఇవన్నీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్నమాట.
సో నెక్స్ట్ ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ అంటే గ్యాస్ ఫామ్ అయ్యి ఇక్కడ పై పొట్టలో విపరీతంగా మంట వస్తుందండి. నాకు ఎలా అంటే లోపల కాలిపోతుందేమో అన్నంత మంటగా ఉండేది. మంచినీళ్ళు తాగుతూ ఉండేదాన్ని అనమాట. ఆ మంట తగ్గుద్దేమో కొంచెం నీళ్ళు తాగితే అని, అయినా అస్సలు పోయేది కాదు. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు తెలియలేదు ఈ సిమ్టమ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అని. సెకండ్ టైం మంట వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది, మంట నీరసంగా అనిపించడం, కళ్ళు తిరగటం, ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం నాకు కన్ఫర్మ్ అయ్యి అప్పుడు టెస్ట్ చేసుకున్నానండి. విపరీతమైన మంట వస్తుంది అనమాట. ఆ మంటకి అసలు ఏం అర్థం కాదు ఎందుకు అంత మంట పడుతుందో అని. ఇది జనరల్గా థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు చాలామందికి ఈ సిమ్టమ్ తగ్గిపోతుందండి. ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉంటాయన్నమాట ఈ సిమ్టమ్స్. ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ఆకలేస్తుంది. కొంతమందికి విపరీతంగా ఆకలేస్తుంది, కొంతమందికి అస్సలు ఆకలే ఉండదండి. నేను ఇందులో ఫస్ట్ కేటగిరీ అనమాట. నాకు అసలు ఎంత ఆకలేసేదంటే ఏ పద్దాకా తింటూ ఉండాలనిపించేది. మనం పక్కన వాళ్ళతో కూర్చొని పెట్టుకొని తింటున్నా సరే నా ప్లేట్ నేను త్వరగా తినేసేసి వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉండేదండి. నాకు కొంచెం పెట్టచ్చు కదా, నాకు ఆకలేస్తుంది అనిపించేది అనమాట. నాకు అంత ఆకలి ఉండేది, మళ్ళీ అంత ఇష్టంగా తినేసి మళ్ళీ కక్కేసేదాన్ని. కానీ ఆకలి మాత్రం అంత హెవీగా అనిపించేది అనమాట. ఇది కూడా చాలామందికి ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టము. నెక్స్ట్ ఏంటంటే మజిల్ క్రాంప్స్. మనకి ఇక్కడ చేతుల్లోనో కాళ్ళల్లోనో నడుములోనో ఎక్కడో నొప్పిగా ఉంటుందండి. అంటే మజిల్ నొప్పి పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది జనరల్గా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మన బాడీ ప్రెగ్నెన్సీని మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంచెం హార్మోన్స్ మన బాడీలో ప్రొజెస్టెరాన్ ఎస్ట్రోజెన్ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ కాల్షియం లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల మనకి మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత మనకి పుత్తి కడుపులో నొప్పి రావటం, నడువులో నొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా మనకి పీరియడ్స్ వచ్చే ముందు కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సిమ్టమ్ మనకి ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ప్రెగ్నెన్సీ పీరియడ్స్ వస్తాయేమోనని. కానీ ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమ్ కూడా అండి. కాకపోతే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట ఈ సిమ్టమ్తో. నెక్స్ట్ ఏంటంటే హెడ్ఏక్. చాలామంది అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో హెడ్ఏక్ రాకూడదు, మంచిది కాదు అని చెప్పి. కానీ నాకు ఇద్దరు పిల్లలకి హెడ్ఏక్ వచ్చిందండి. ఏమీ ప్రాబ్లం లేదు. ఈ సిమ్టమ్ వస్తే ఏదో జరుగుతుంది, అదేదో జరిగింది, ఏది ఉండదండి. ప్రెగ్నెన్సీలో రకరకాల సిమ్టమ్స్ వస్తాయి, ఒకళ్ళకు ఉన్నాయి ఇంకొకళ్ళకు ఉండవు. ప్రతి సిమ్టమ్ మన మంచికే, ప్రతిదీ మన కోసమే అనుకోండి. చాలా హ్యాపీగా ఉండండి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోండి. అంటే ఏదైనా కష్టం వచ్చినా లైట్ తీసుకోమని చెప్పాను. కానీ చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీలో ఎవరైనా మనకి అమ్మో ఈ సిమ్టమ్ ఇదైతే ఇది ఏదైతే ఇది ఇలాంటి మాత్రం మనకి ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో వాటిని తీసుకోండి, నెగిటివ్గా అనుకుంటున్నాయి తీసి పక్కన పెట్టేసేయండి. దానివల్ల మనకి ఎలాంటి యూస్ లేదు, అనవసరంగా స్ట్రెస్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మనకి యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయాల్సిన అవసరం రావటం. జనరల్గా ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ జరుగుతాయి అనుకున్నాం కదా. దీనివల్ల కిడ్నీస్ ఎక్కువ ఫ్లూయిడ్స్ని బాడీలో నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది అనమాట. అందుకనే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇంకొకటి బ్రెస్ట్లో పెయిన్ రావటం అండి. పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి కొంచెం టెండర్గా ఉంటాయి, కొంతమందికి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అనమాట. ఇది జనరల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాని తర్వాత ఫీడింగ్ కోసం బాడీ నిదానంగా మార్చుకుంటూ ఉంటుంది కదా. సో అందులో ఒక సిమ్టమ్ ఈ బ్రెస్ట్లో టెండర్నెస్ కూడా. మన బాడీ బేబీకి తగ్గట్టు దాని అంతటా అదే నిదానంగా మారుతూ ఉంటుందండి. దానివల్ల మనకి రకరకాల సిమ్టమ్స్ ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. సిమ్టమ్స్ లేకపోతే మంచిది కాదని, సిమ్టమ్స్ ఉంటే మంచిది అని ఏం లేదండి. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ప్రతిదీ హెల్దీ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ అవుతుంది. కాకపోతే మనం ఇందాక బ్లీడింగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది కొంచెం స్పాటింగ్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం డాక్టర్ దగ్గర ఒకసారి చెక్ చేయించుకోండి. ఇది కూడా ఒక్కొక్కసారి మనకి మంచి అవ్వచ్చు, ఒక్కొక్కసారి డాక్టర్ని అడిగితే మనం వాళ్ళకి అది తెలుసు కాబట్టి అది మంచిది అనేది వాళ్ళు చూసి చెప్పితే మనకు హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఏం ప్రాబ్లం లేదని తెలిస్తే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. తర్వాత వీటితో పాటు ఇంకా కొంతమందికి ఎలాంటి సింటమ్స్ ఉంటాయంటే కాన్స్టిపేషన్ అవుతూ ఉంటారు. కాన్స్టిపేషన్ అంటే మోషన్, ఫ్రీ మోషన్ ఉండదండి. అది జనరల్గా మనకు వేడి చేసినప్పుడు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ టైంలో మనకు అది తెలియదు అనమాట, దీనివల్ల ఇలా కాన్స్టిపేట్ అవుతున్నామో అని. ఈ కాన్స్టిపేషన్ కూడా మనకి హార్మోనల్ చేంజెస్ వల్లే ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రెగ్నెన్సీ సిమ్టమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దీంతోపాటు మనకి కొంచెం
లైట్గా టెంపరేచర్ రేజ్ అవుతుందండి. అంటే రోజు టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు, వాళ్ళైతే బాగా నోటీస్ చేస్తారనమాట. జనరల్గా మన బాడీలో ఓవలైజేషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది, నార్మల్ టెంపరేచర్ కన్నా కొంచెం 99 అలా ఉంటుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటుంది, ఒక ఒక పాయింట్ తేడా, 0.5 నుంచి 0.1 తేడాతో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట టెంపరేచర్ కూడా. రెగ్యులర్ టెంపరేచర్ చెక్ చేసుకునే వాళ్ళకి ఈ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది, లేకపోతే మనకే కొంచెం బాడీ హీట్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం మన చెయ్యి మనమే టచ్ చేసినప్పుడు ఇది కొంచెం వేడిగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది, అలా ఫీల్ అవుతాం అనమాట. మన బాడీ మనకే కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సింటమ్స్, వీటిల్లో ఏదైనా సింటమ్స్ మీకు అనిపిస్తూ ఉంటే, మీరు నిజంగా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటుంటే 40th డే వరకు ఆగి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. మనకి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా 40 డేస్ తర్వాత తెలిసిపోతుందండి. కొంతమందికి ఇంకా ముందు 37 డేస్, 38 డేస్ కూడా తెలుస్తుంది. కాకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాత్రం మీరు చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుంటే అంత హ్యాపీస్ అండి. ఈ నేను చెప్పిన ఈ టిప్స్ మీ అందరికీ చాలా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రెగ్నెన్సీనైనా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. మీకు ఏది పాజిటివ్గా అనిపిస్తే వాటిని యాక్సెప్ట్ చేయండి. నెగిటివ్గా ఎవరైనా ఏమైనా చెప్పినా సరే దాన్ని లైట్ తీసుకోండి, పట్టించుకోకండి. మీరు హెల్తీగా ఉంటే మీ బేబీ హెల్తీగా ఉంటుంది. దీంతోపాటు ఇంకొక విషయం అండి, మన ఛానల్లో ప్రీ ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మీకు కనుక ఆ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అది మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని ఒక ఐడియా ఇస్తుంది అనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామండి. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని, మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నేనేమి డాక్టర్ని కాదండి, నా 2 ప్రెగ్నెన్సీస్లో నేను చూసిన సింటమ్స్నే నేను మీకు చెప్పాననమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.